హ్యాష్టాగ్ ఆస్క్ డాక్టర్ జానర్సన్ టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. సత్యసాయి సార్, డైలీ ఎంత హెయిర్ ఫాల్ అయితే నార్మల్ స్టేజ్ ఇన్ హెయిర్ ఫాల్ అనుకోవచ్చు, ఎంత హెయిర్ ఫాల్ అవ్వకూడదు ఇన్ అ డే, హెయిర్ ఫాల్ అబ్నార్మల్ స్టేజ్లో ఉన్నట్టు ఎలా తెలుసుకోవాలి, ప్లీజ్ రిప్లై. నార్మల్గా ఒక వ్యక్తికి 60 నుంచి 100 వెంట్రుకలు అంటే 60 to 100 హెయిర్ స్ట్రాండ్స్ అనేటువంటి పర్ డే హెయిర్ ఫాల్ అవ్వడం నార్మల్. ఇలా గనక హెయిర్ ఫాల్ అవుతుంది అంటే మీరేం వరీ కావాల్సిన అవసరం లేదు. రియల్గా ఇది ఎలా తెలుసుకోవడం అంటే, సపోజ్ మీ దిండు మీద కావచ్చు, లేకపోతే మీరు దువ్వెంతో దువ్వుతున్నప్పుడు కావచ్చు, లేదా తలస్నానం చేస్తున్నప్పుడు కావచ్చు, ఎంతో కొంత హెయిర్ కనిపిస్తూ ఉంది అంటే దానికంటే డబుల్ హెయిరే మీకు రాలుతూ ఉన్నట్టు. ఈ నంబర్ కనుక రఫ్లీ ఒక 100 దాటుతుంది అని తెలిసింది అంటే డెఫినెట్గా మీకు హెయిర్ ఫాల్ సివియర్గా ఉంది, మీరు ఇమీడియట్గా డెర్మటాలజిస్ట్ అటెన్షన్కి ఇది తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఇలా హెయిర్ ఫాల్ అవుతున్నప్పుడు యూజువల్గా 2 ప్రధానమైన కారణాలు ఉండొచ్చు. 1, మినరల్ డెఫిషియన్సీ కానీ వైటమిన్ డెఫిషియన్సీ కానీ జరగడం. 2, వంశపారంపర్యంగా స్టార్ట్ అవుతున్న బట్టతల. వంశపారంపర్యంగా స్టార్ట్ అవుతున్న బట్టతల్లో ప్రత్యేకించి హెయిర్ ఫాల్ ఎక్కువ కనపడకపోవచ్చు, బట్ హెయిర్ అనేటువంటిది చిన్నగా అయిపోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు హెయిర్ ఫాల్ అయిపోయి మళ్ళీ కొత్త హెయిర్ వచ్చినప్పుడు ఆ ఏరియాలో హెయిర్ చిన్నగా ఫర్దర్ చిన్నగా చిన్నగా అయిపోతూ ఉంటుంది, అది గ్రో అయ్యే కెపాసిటీ తగ్గిపోతుంది. చాలామంది వాళ్ళ హెడ్ని కనుక గమనిస్తే ఈ సైడ్ స్కాల్ప్లో ఉన్న హెయిర్ బాగానే గ్రో అవుతుంది, తల పైభాగంలో బాగానే గ్రో అవుతుంది, బట్ ఈ ఫ్రంట్ సైడ్స్ ఏవైతే ఉంటాయో ఈ సైడ్స్లో హెయిర్ అనేటువంటిది లెంత్ పెరగకుండా చిన్న చిన్నగా మిగిలిపోతుంటుంది. అలా చిన్నగా మిగిలిపోవడం వల్ల ఈ జుట్టు ఇలా దువ్వినప్పుడు ఒక పక్క ఎంటీ ఏరియా మిగిలిపోవడము, అది ప్రాపర్గా కవర్ కాకపోవడము, లేదా సైడ్ నుంచి దువ్వినప్పుడు కూడా ఒక రకమైన వేవ్ లాగా క్రియేట్ అయిపోవడము, చూడంగానే ఆబ్వియస్గా బట్టతల ఉంది అని తెలిసిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి సిచ్యువేషన్ బట్టతలకి దారితీస్తుంది. అలా కాకుండా ఎప్పుడైతే వైటమిన్ డెఫిషియన్సీస్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుందో, అది డైట్ వల్ల కావచ్చు, లేకపోతే మీకు ఏదైనా డిసీజ్ రావడం వల్ల టీబీ కానీ టైఫాయిడ్ కానీ, ఇటువంటి సిచ్యువేషన్లో మాత్రము మీ హెల్త్ కండిషన్కి ప్రాపర్గా మెడికేషన్ వాడి ప్రాపర్ స్లీప్ అండ్ ప్రాపర్ న్యూట్రిషన్ కనుక తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఈ కండిషన్ ఇంప్రూవ్ అయిపోతుంది, మంచిగా హెయిర్ అనేటువంటిది రీగ్రో అవుతాయి. బట్ ఏది ఏమైనా మీకు 60 నుంచి 100 కంటే హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది అంటే మీరు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మంచిది. అలా కాకుండా మీ హెయిర్ ఫాల్ 30, 40, 50, 60 మధ్యలోనే ఉంది అంటే పెద్దగా వరి కావద్దండి, బట్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి.